తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది బిఆర్ఎస్. ఇందులో భాగంగా ఉప ఎన్నికల ఫార్ములాతో ముందుకు వెళ్ళేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను అధిగమించి విజయం దక్కించుకుంది గులాబీ పార్టీ. ఇప్పుడు అదే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రెడీ అవుతోంది. వరుసగా మూడోసారి అధికారం దక్కించుకునేందుకు గులాబీ బాస్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. క్షేత్రస్థాయిలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, ప్రచార రంగంలో దించడం, ఇంటింటికి గులాబీ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీఆర్ఎస్. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచార పర్వంలో మరింత దూకుడు పెంచింది గులాబీ పార్టీ. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారన్న హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ అయింది బీఆర్ఎస్ అధిష్టానం. మునుగోడు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఆ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ ఎన్నికల్లో కూడా అదే కార్యాచరణతో ముందుకు వెళ్ళేందుకు వ్యూహం సిద్ధం చేసిన బీఆర్ఎస్ బూత్ స్థాయి నుంచి అప్రమత్తంగా వ్యవహరించేలా పార్టీ నేతలను సిద్ధం చేస్తోంది. అటు సోషల్ మీడియా వారియర్స్ సేవలను కూడా క్షేత్ర స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను మోడల్ గా తీసుకున్న కొంతమంది అభ్యర్థులు 100 ఇళ్లకు వాలంటీర్ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ పూర్తయ్యే వరకు అక్కడి బాధ్యతలన్నీ సదరు వాలంటీర్లకు అప్పగించింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం మొదలుకుని ఓటర్లను పోలింగ్ బూతులకు తీసుకెళ్లడం, పార్టీకి మద్దతుగా ఓట్లు వేయించడం వరకు అన్ని బాధ్యతలు వారే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఓవైపు ఓటింగ్ పెంచడంతో పాటు ఓటర్లను పార్టీకి అనుకూలంగా మలుచుకునేలా ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది గులాబీ పార్టీ.